నల్గొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దండ్రే రమేష్ కుమార్ అధ్యక్షతన తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. తీన్మార్ మల్లన్నపై మండిపడ్డారు. తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం హన్మకొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దండ్రే రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పశువుల రామ్మూర్తి హాజరై క్షణార్థి తెలంగాణ దినపత్రిక క్యూ న్యూస్ ఛానల్లో మాల మాదికల మధ్య విభేదాలు సృష్టించే తీరుగా తీన్మార్ మల్లన్న అనే బ్రోకర్ మల్లన్న మాదిక కథనాలు వేయడం సిగ్గుచేటునని అన్నారు. ఎస్సీ వర్గీకరణ త్వరలో అని మొదటి పేజీలు వేయడాన్ని తెలంగాణ మాల మహానాడు ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ జాతీయ సమావేశాలు హైదరాబాద్ లో జరిపి 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించేటప్పుడు బీజేపీ నాయకులకు రాని ఆలోచన బీజేపీ బ్రోకర్ మల్లన్న మాదికకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని శీతాకాల పార్లమెంట్ సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రామ్ దాస్ ఆధ్వర్యంలో కరాకటిక చెప్పిన సంగతి బ్రోకర్ మల్లన్నకి తెలియదా అని అన్నారు. టీఆర్పీ రేటింగ్ పాయింట్ క్లినిక్ ఛానల్ పెంచుకోవడానికి చేసిన ఎత్తుగడగా రామ్మూర్తి అభిప్రాయపడ్డారు. మందకృష్ణ మాదిక ద్వారా ఎంఆర్పిఎస్ ఏర్పడి 27 సంవత్సరాల కాలంలో ఒకే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులు కాలేదని అన్నారు. మందకృష్ణ మాదిక రాజకీయ పార్టీలో ఇలా ఎలాంటి పదవులు గెలవలేదని అన్నారు. తమకిష్టమైన పార్టీలు మద్దతు ఇచ్చి అమ్ముడు బోయే గుణం మందకృష్ణ మాదికది అన్నారు. బ్రోకర్ మల్లన్నముకు రాజకీయాల మాల మీద చేయవద్దునని మండిపడ్డారు. 2011 జనాభా లెక్కలు కుల ప్రతిపాదిక మీద చేయలేదు. మాదికల ఎక్కువ చేసి మాలలను తక్కువ చేసి చూపిస్తే మాల సంఘాలు ఈ బ్రోకర్ మల్లన్న మాదిక బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. మాలలను తక్కువ చేసి చూపిస్తే నీ పత్రిక అన్ని ఛానల్ తగలబెడతామని అన్నారు. వెంటనే చేసిన తప్పును సరిదిద్దుకోకుంటే బ్రోకర్ మల్లన్న మాదికను మాలల పంతంగా బ్రోకర్ మల్లన్న మాదిక అందంగా ఉద్యమిస్తామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బందేల యాదలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గొర్రె ఉమాదేవి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉసిల్ల దయాకర్, హనుమకొండ పట్టణ అధ్యక్షుడు బందెల రాజేష్ కన్నా, జిల్లా ప్రధాన కార్యదర్శి పీసరి రజిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, 2 రోజుల నుండి ఎస్సీ వర్గీకరణ త్వరలో అని ముమ్మరంగా ప్రచారం చేస్తున్న తీన్మార్ మల్లన్న ఆలియాస్ బ్రోకర్ మల్లన్న మార్గకు హెచ్చరిక చేస్తున్నాం. భారత దేశంలోని నలుమూలల నుండి బీజేపీ నాయకులు 200 మంది అగ్రశ్రేణులు వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు రాని ఆలోచన నీకెలా వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం. 10 లక్షల మందితో బహిరంగ సభ పెట్టి వాళ్ళ వర్గీకరణ గురించి మాట్లాడలేదు, కానీ నీకెట్లా వచ్చిందని మేము మరొకసారి ప్రశ్నిస్తున్నాం. నీ పత్రికలో శానార్థి తెలంగాణ, క్యూ న్యూస్లో నువ్వు విపరీతంగా ప్రచారం చేస్తున్నావు త్వరలో వర్గీకరణని, కనీసం క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలే, నువ్వు వాళ్ళ ఏజెంట్వా, మందకృష్ణ మాదికకు అమ్ముడు పోయినవా అని కూడా మేము అడుగుతున్నాం. శానార్థి తెలంగాణ కానీ, క్యూ న్యూస్ ఛానల్ కానీ టీఆర్పీ పెంచుకోవడం కోసం చేసిన ఎత్తుగడది ఇది. నీ ఎత్తుగడలను మాలలపై ప్రయోగిస్తే నీ బట్టలు ఉడదీసుకోవటమని కూడా హెచ్చరిస్తున్నాం. నీకు 4 రోజుల టైం ఇస్తున్నాం బిడ్డ. శానార్థి తెలంగాణ పేపర్లో, అదే క్యూ న్యూస్లో ఊహాగానంగా రాసినని చెప్పి నువ్వు మళ్ళా ప్రచురించకుంటే, క్యూ న్యూస్లో చెప్పకుంటే నీ ఛానల్ను, నీ పత్రికను కూడా తగలబెట్టడానికి మేము వెనుకాడం. ఖచ్చితంగా ఇది మందకృష్ణ మాదిక మన మల్లన్న బ్రోకర్ మాదిక కలిసి చేసిన కుట్ర, దళితులను రాష్ట్రంలో విభజించే, ప్రశాంతంగా లేకుండా చేసే కుట్రలో భాగమేది. ఎవరు మల్లన్న వార్తలు కానీ మల్లన్న విషయాన్ని కానీ చెప్పేదాన్ని ఎవరు నమ్మకూడదు. మల్లన్న అంటోడు ఒక బ్రోకర్గా మారిండు, మందకృష్ణ మాదిక అమ్ముడు పోయిండు, మందకృష్ణ మాదికతో కలిసి ఈ కుట్ర చేసిండు. ఇది వాస్తవంగా పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద పేపర్లు ఉన్నాయి. ఎవరు రాని ఆలోచన నీకు ఎట్లొచ్చింది? 2 విషయాలు నువ్వు అందులో మాట్లాడు. జనాభా విషయం చూసుకున్నట్టయితే 2011లో జనాభా లెక్కల ప్రకారం నువ్వు చెప్పింది వాస్తవే, కానీ ఏ రాష్ట్రంలో కానీ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎక్కడ కుల ప్రాతిపదికన ఎన్నిక మన ఓట్ల లెక్కింపు చేయలేదు.
నువ్వు ఖచ్చితంగా అది తప్పని ఒప్పుకోవాలి. నువ్వు కుల ప్రాతిపదికన ఎట్లా మాదిగలు ఎక్కువ మాలలు తక్కువ నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? నువ్వు వెంటనే దాన్ని తప్పని ఒప్పుకోకుండా కూడా మేము వదిలిపెట్టాం. మేము నిన్ను కోర్టు కూడిస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ జరగదనే శీతాకాల సమావేశ పార్లమెంట్లో కేంద్ర మంత్రి రామదాస్ ఆత్వాలే గారు చెప్పేశారు సాధ్యం కాదు ఎస్సీ వర్గీకరణ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.